సిద్దిపేట జిల్లా మిర్గంటి మండలంలో 10 నెలల అనంతరం కరోనా వైరస్ ప్రభావంతో మూతపడిన పాఠశాలలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయులు థర్మల్ స్కానింగ్ చేయడంతో పాటు మాస్కులు, భౌతిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. సుమారుగా 15 రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమైనవి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు 1 ఫిబ్రవరి 2021 నుంచి, అనగా ఈ రోజు నుంచి పాఠశాలలు భౌతికంగా మరి పాఠశాలకు రావడం జరిగింది. 9th to 10th మొత్తం విద్యార్థులు మా పాఠశాలలో 87 మంది ఉన్నారు. 87 మందికి గాను 4 తరగతి గదులను, 1 ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థుల అంటే కోవిడ్ దృష్ట్యా నిబంధనల ప్రకారము థర్మల్ స్క్రీనర్ మరియు శానిటైజేషన్ అన్నీ కూడా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్, తర్వాత అన్ని రకాల కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు 87 మంది విద్యార్థులకు గాను సుమారుగా 50 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. కొంతమంది విద్యార్థులకు సర్ది జ్వరము ఉన్నది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళను పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే పాఠశాలకు రావాల్సిందిగా తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది.